అద్వానీ గారు రోడ్డు మీదకి వచ్చిన రోజు నుంచి ఏకాత్మ అంటే ఒకే ఆత్మ చేయటం, హిందూ ఓట్లని హిందూ ఓటర్ల ఆత్మలన్నీ ఒక్కటి చేసి దాన్ని తీసుకొచ్చి బీజేపీ బ్యాలెట్ బాక్స్లో పడేయటం అనే ప్రోగ్రామ్ మీద ఆయన బయలుదేరాడు ఏకాత్మతా యజ్ఞం అని. ఆ ఏకాత్మతా యజ్ఞం ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్నాం. 2 సార్లు గెలిచాడు ఆయన, ఇంకోసారి గెలవబోతున్నాడు, గెలిచేస్తాడు అనేటువంటి కాన్ఫిడెన్స్లో ఉన్నారు వాళ్ళు ఉన్నారు. గెలిస్తే గెలుస్తారా ఓడిపోతారా అనే విషయం పక్కన పెడితే మొదటి నుంచి కూడా వీళ్ళు ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాలి, ఈ దేశంలో ఉండాలంటే ఏం చేయాలో గోడల మీద రాసేవాళ్ళు. ఇది ఒక ప్రమాదం. వందే మాతరం అనాలి, ఇప్పుడు భారత్ అనాలి దేశాన్ని అంటున్నారు. ఈ భారత్ అనాలి అనటమే ఒక కుట్ర. ఎందుకు భారత్ అనమంటున్నారు వీళ్ళు? దక్షిణ భారతదేశాన్ని అంటే భారతదేశంగా లేదు ఎప్పుడు, ఇది వివిధ సంస్థానాలుగా ఉంది. వీటన్నిటినీ కలిపి ఒక్కటి చేసి ఇండియా అనే పేరుతో వాళ్ళు పరిపాలించారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అదే సందర్భంగా దక్షిణ భారతదేశం మీద ఉత్తర భారతదేశం అజమాయిషీ చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా గతంలో చాలాసార్లు పోరాటాలు జరిగాయి. ఇప్పుడు కూడా అణచివేత తీవ్రంగా కొనసాగుతోంది. మీరు చూసుకుంటే వలసలు విపరీతంగా ఉన్నాయి ఉత్తరాది నుంచి ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ వ్యాపార రంగం నుంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సమూహం ఒకటి ఉంది, వ్యాపార కులం ఒకటి ఉంది, కోమట్లు అనే పేరుతో. వాళ్ళని బయటకు గెంటేశారు. వాళ్ళని గెంటేసి మొత్తం వ్యాపారాలు గుజరాతీలు కబ్జా చేశారు. మార్వాడీలు గుజరాతీలు కబ్జా చేశారు. మొత్తం ప్రపంచమే గుజరాతీ కబ్జాలో ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? వ్యాపారాలు కబ్జా చేయడం మాత్రమే కాదు, ప్రతి చోట వాళ్ళే ఉన్నారు, అన్ని చోట్ల. అంటే చివరికి గుడివాడ లాంటి ప్రాంతంలో ఆ ప్రాంతంలో కూడా హోటళ్లలోకి వెళ్తే మీకు కుర్రాళ్ళు వాళ్ళే, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, మరో చోట నుంచి వచ్చిన వాళ్ళు, హిందీయే మాట్లాడతాడు ఆయన. పెట్రోల్ బంకుల్లో హిందీ మాట్లాడే కుర్రాళ్ళే ఉంటారు. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా సరే, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ, అక్కడికి వెళ్ళి ఏమిటి హిందీ మాట్లాడే వాళ్ళని పెట్టుకుంటున్నారు వీళ్ళు అంటే కనుక ఎవరైనా, హిందీ జాతీయ భాష కదా, మీరు భారతీయులు కాదా, భారతీయులైతే హిందీలో మాట్లాడాలి కదా మీరు కూడా అని దబాయిస్తున్నారు వాళ్ళు. అంటే తెలుగు భాష ప్రమాదంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషను సముద్రంలో పారేయబోతున్నారని గరికపాటి గారు మాట్లాడాడు. ఓ పక్కన తెలుగు భాష ఇంగ్లీష్ నుంచి ప్రమాదం కాదు, హిందీ నుంచి ప్రమాదంలో ఉంది. దాన్ని గుర్తించాలి ముందు, దాన్ని గుర్తించి దాని మీద ఏదైనా ప్రోగ్రాం తీసుకోవాలి. ఇక్కడ అన్ని వృత్తుల్లోకి ఎంటర్ అయిపోయి అందరి వృత్తుల్ని డిస్టర్బ్ చేస్తూ గుజరాతీ పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి చేస్తున్నటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళని బయటకు గెంటాల్సి ఉంది. దాని మీద ఏదైనా ప్రోగ్రాం ఉందా గరికపాటి గారికి అడగాల్సి ఉంది. కాబట్టి అందులో భాగంగా ఈ భారతీయత, మనందరం హిందువులం, ఇవన్నీ హిందూ మతం ప్రమాదంలో ఉంది, భారతీయ జనతా పార్టీ వెనకాల ఉండాలి మనందరం అని చెప్పడం అన్ని ప్రాంతాలకి ప్రమాదమే. ఇదంతా తీసుకెళ్ళి ఇప్పుడు పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి, అదానీ గారి కంట్రోల్లోనే ఉన్నాయి. అదానీ కంట్రోల్లో ఉన్నాయంటే అమిత్ షా కంట్రోల్లో ఉన్నట్టే. ఈ దేశంలో డ్రగ్స్ వస్తున్నాయంటే వారి పుణ్యమే. ఫిలిం నగర్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి, స్కూళ్ళ దగ్గర డ్రగ్స్ దొరుకుతున్నాయని మాట్లాడుతున్నారు వీళ్ళు. ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తోంది బీజేపీ వాళ్ళే, వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు. అలాగే ఇప్పుడు మణిపూర్లో వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల వెనకాల అక్కడ ఒక డ్రగ్ ఏరియా ఉంది, డ్రగ్స్ రవాణా అయ్యేటువంటి ఒక ప్రాంతం ఉంది అక్కడ మణిపూర్ పక్కన. సార్ ఆ కారిడార్ మీద పట్టు సంపాదించుకోవడం అనేది కూడా వీళ్ళ ఉద్దేశంలో ప్రధానం. కాబట్టి అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం, ఇదంతా ఈ పేరుతోనే జరుగుతుంది, ధర్మం పేరుతో. దేశం కోసం, ధర్మం కోసం డ్రగ్స్ సరఫరా చేస్తారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఆ మధ్య గంగవరం పోర్టులోనూ ఎక్కడో 4 కంటైనర్లు డ్రగ్స్ దొరికాయని చెప్పి వార్త వచ్చింది పేపర్లో. ఆ 4 కంటైనర్లు ఏమైపోయాయో తర్వాత వార్తలు లేవు. ఆ 4ే బయటకు వచ్చి ఉండొచ్చు. అదే రాడిసన్ క్లబ్లో, రాడిసన్ దీనిలో పబ్లో రాడిసన్ దొరికినటువంటి డ్రగ్స్ అవే అయి ఉండొచ్చు. ఇంకో చోట దొరికిన డ్రగ్స్ అవే అయి ఉండొచ్చు. అది ఎవరు చెప్పరు, ఎవరు మాట్లాడరు. ఈ డ్రగ్స్ కేసులు ఏమైపోతున్నాయో తెలియదు. కాబట్టి ఇంత దుర్మార్గం జరుగుతోంది ఈ పేరుతో, మతం పేరుతో. దీన్ని అడ్డుకోవాల్సి ఉంది. అందులో భాగంగానే రజాకార్ అనేటువంటి సినిమాని తీయటం జరిగింది. దీన్ని దేశం కోసం, ధర్మం కోసం అని మాట్లాడుతున్నారు వీళ్ళు. దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది సీరియస్గా. సార్ ఇప్పుడు కేటీఆర్ గారు ట్వీట్ పెట్టారు సార్, దీన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇలాంటి సినిమాలు తీస్తున్నారు, దీన్ని సెన్సార్ బోర్డు దగ్గర తీసుకెళ్తాం, దాంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటున్నారు, దాంతోపాటు దీనికి కౌంటర్గా బండి సంజయ్ అంటారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మీరు అధికారికంగా మేము చేస్తామని చెప్పి దాన్ని పట్టించుకోలేదు, కనీసం వినాయక చవితి శుభాకాంక్షలు కూడా చెప్పలేదు, కానీ ఇలాంటి సినిమా ఈ సినిమా రాగానే మీరు దీన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారంటూ టూ సైడ్ నుంచి ఎలా చూడొచ్చు సార్ మనం దీన్ని? అంటే కేటీఆర్ ఇంతకు ముందు కూడా ఇలాగే స్పందించాడు, ఆయన కాశ్మీర్ ఫైల్స్ విషయంలో స్పందించాడు, ఆయన స్పందించి వాళ్ళు వాంటెడ్గానే చేస్తున్నారు ఇలాంటి సినిమాలు అనే మాట మాట్లాడాడు ఆయన గతంలో కూడా, తప్పేం లేదు దాని. ఈ సినిమాని అడ్డుకోవాల్సిన అవసరం సామాజిక బాధ్యత ఉంది, సీరియస్గానే ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఎందుకు చేస్తున్నారు దీన్ని అనేది కూడా ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది బలంగా. ఓకే సార్, బండి సంజయ్ మాట్లాడింది కేవలం బుల్డోజ్ చేయడం కోసం మాట్లాడాడు ఆయన. వినాయక చవితికి శుభాకాంక్షలు చెప్పాడా లేదా దాంతో సంబంధం లేదు, చెప్పినా చెప్పకపోయినా వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇలాంటి సినిమాలను వదిలిపెడితే మాత్రం చాలా దుర్మార్గం జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉంది ప్రపంచంలో, వీళ్ళు రకరకాల పద్ధతుల్లో బూస్ట్ చేశారు. చాలామంది ఓపెన్గా అంటే డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుకునేటువంటి చర్చల్లో భాగంగా జరుగుతున్నాయి చాలా అభిప్రాయాలు. ఈ దేశంలో ముస్లిం జనాభా పెరిగిపోతుందని, వాళ్ళు విపరీతంగా పిల్లల్ని కానేస్తున్నారని, దాంతో వాళ్ళ జనాభా పెరిగిపోతుంది, త్వరలో భారతదేశంలో హిందూ సమాజం మైనారిటీలో పడిపోతుందని ఇలా మాట్లాడుకుంటున్నారు చాలామంది హిందువుల ఇళ్లల్లో. ఈ లెవెల్కి వీళ్ళ భావజాలాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హిందూ సమాజం కూడా వీళ్ళు మతోద్ధారకులు కాదు. భారతీయ జనతా పార్టీ కావచ్చు, హిందుత్వ శక్తులు కావచ్చు, వీళ్ళెవరూ కూడా మతోద్ధరణ చేయడం వీళ్ళ ప్రోగ్రాం కాదు. హిందూ మతంలో ఏముందో చెప్పరేట్లు, పక్క మతాన్ని తిట్టడం ఒకటే వీళ్ళ పని. పక్క మతాన్ని తిడితే ఆనందపడాలని ఏ హిందువు అనుకుంటాడని నేను అనుకోను. కాబట్టి వాళ్ళని రెచ్చగొడుతున్నారు వీళ్ళు, వాళ్ళలో లేని అభిప్రాయాలను వీళ్ళు ఇంప్లాంట్ చేసి రెచ్చగొడుతున్నారు. ఈ రెచ్చగొట్టడం అనేది తగ్గాలి, తగ్గితే సామాజిక సమతుల్యత వస్తుంది. ఎప్పుడైతే మెజారిటీ మతం అభద్రతకి గురైందో ఆ మేరకు ఆ దేశంలో ఉన్నటువంటి మైనారిటీ మతాలన్నీ కూడా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతాయి. కాబట్టి ఒక రకంగా ఈ దేశంలో బాబ్రీ మసీదు ఉదాహరణ, బాబ్రీ మసీదు కూలదోసి వీళ్ళు కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు, సుప్రీంకోర్టు మన జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ముస్లిం సమాజాన్ని అడిగింది, మీరు ఎక్కడైనా మసీదు కట్టుకోవడానికి స్థలం కేటాయింపు గురించి అడుగుతారా? అడిగితే మీ ఇస్తాం అన్నట్టు ఇస్తామనే లేదు. అక్కడ ఒక అంటే రెండు భాగాలు చేస్తే మీకు ఏమన్నా అభ్యంతరమా, లేకపోతే వేరే చోట ఇస్తే అభ్యంతరమా, వేరే చోట ఇస్తే పర్వాలేదా అనే పద్ధతిలో అడిగినప్పుడు, అసలు మాకు ఎక్కడా ఇవ్వకపోయినా పర్వాలేదు, అక్కడే కాదు ఎక్కడా ఇవ్వకపోయినా పర్వాలేదు, ముందు వాళ్ళని గుడి కట్టుకొనివ్వండి, ఆ సమస్య అలా శాంతియుతంగా పరిష్కారం అయితే చాలు అని అఫిడవిట్ ఇచ్చారు వాళ్ళు.